एमएलए श्रीदेवी चेसिन अनुचित व्याख्यलकु निरसनगा तूर्पु गोदावरी जिल्ला गोकवरंलो अंबेडकर् विग्रहानिकि दलित नायकुलु टीडीपी नायकुलु पालाभिषेकं चेसि पूलमालु वेसि घनंगा निवाळुलर्पिंचारु। ई कार्यक्रमंलो माल महानाडु राष्ट्र ऑर्गनाइजिंग सेक्रेटरी गुणपे भरत् मीडियातो मात्लाडारु। ईटीवाल राजमहेंद्रवरं एमआरपीएस सोदरुल सभलो अंबेडकर् पै अनुचित व्याख्यलु चेसिन ताडिकोंड वैसीपी शासनसभ्युरालु एमएलए श्रीदेवी बेषरतुगा क्षमापण चेप्पालनि भरत् डिमांड् चेशारु। ఈ కార్యక్రమంలో ఈది అశోక్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। అలవేలి శ్రీదేవేన ఆమె మరి రాష్ట్ర ఎమ్మెల్యే గారు ఆవిడ పాపం ఆవిడ మీటింగ్ లో ఏం మాట్లాడిందో ఆవిడకే తెలియని పరిస్థితి। ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అంబేద్కర్ ని చాలా అవమానపరంగా కించపరిచింది। జగజీవన్ రావు గారిని కొనియాడింది। అమ్మా ఎమ్మెల్యే గారు మేము మాలలం ఉపకులాలం మాదిగలం ఎప్పుడూ కూడా మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్నదమ్ముల్లాగే ఉన్నాము మధ్యనే నువ్వు ప్రత్యేకించి కొత్త సచివ ఏర్పాటు చేయడం జరుగుతుంది। మరి ఈ రకంగా మీరు మాట్లాడడం మాత్రం చాలా బాధాకరం। ఇమిడియెంట్లీగా మీరు అన్నటువంటి మాటలో ఉపసంహరించుకోవాలి। లేని పక్షంలో మరి దళితులందరూ కూడా మరి మీ ఇంటి చుట్టుముట్టు మీ ఇంటిని చుట్టుముట్టవలసి వస్తుంది। బేతరేక్ష క్షమాపణ చెప్పాలి। కారణం ఏంటంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు దళితుల అత్యున్నత కోసం పోరాటం చేసి ఇంత పెద్ద రాజ్యాంగం రచించి స్త్రీకి ముఖ్యంగా రిజర్వేషన్ కావాలి మరి అంతే కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన స్త్రీలకు ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలన్న దాని మీద మరి ఈ రాజ్యాంగం రచించడం జరిగింది। అందులో భాగమే నమ్మ ఈ రోజు మీరు ఎమ్మెల్యే అవడానికి కారణం। అది మర్చిపోయి మీరు ఏం మాట్లాడుతున్నారో మరి ఈ మధ్యన మీకు కొంచెం మరి బుర్ర ఏమైనా పని చేస్తలేదేంటి మాకైతే తెలియడం లేదు। మేమందరం చాలా వేదంతో ఉన్నాము। దీని మీద దళిత సంఘాలన్నీ కూడా తీవ్ర ఆవేదంతో ఆక్రోషంతో ఉన్నారు మీ మీద। ఎందుకంటే మీరు మన స్థాయి ఏటి మనం ఏ స్థాయి నుంచి వచ్చాం మన ఒరిజినల్గా మన ప్రొఫెషన్ ఏటి పూర్వం నుంచి మన వృత్తి ఏటి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వృత్తి ఏంటి మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు దానికి ఏ రిజర్వేషన్ మీద మీరు ఆ స్థాయికి రాగలిగారు? అది రాజ్యాంగం రచించినటువంటి మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష కదా, అది కూడా మర్చిపోయి మీరు ఎలాగ మర్చిపోతారు? ఎందుకంటే మీకు పిచ్చి పీక్ స్థాయికి వెళ్ళిపోయింది। ఎందుకు వెళ్ళిపోయింది అంటే మీరు గుంటూరులో ఒక లాడ్జీ పక్కనే ప్రత్యేకించి అంబేద్కర్ విగ్రహానికి దండేస్తూ ఎవరిది ఈ విగ్రహాన్ని అన్నప్పుడే మీరు అంబేద్కర్ భావజాలాలు మీ ఉన్నాయో లేదో మాకు అర్థమవుతుంది। ఇదే దళితులు మీరు వినాయకుడికి విగ్రహానికి వినాయక నిమగ్నంలో కలుతకి పాలు పంచుకుంటాకి వెళ్తే మిమ్మల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవమానపరిచారు, అప్పుడు మీకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ దళితులే మీ గురించి పోరాటం చేయడం కూడా జరిగింది। కనుక ఈ దళితులు ఎవరో తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నారో అంబేద్కర్ని కించపరితే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఖబర్దార్ మీకు చెప్తున్నాం। మీరు మళ్ళీ దీని మీద ఏ రకమైన కౌంటర్ ఇస్తారు? ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి దళిత సోదరులకి మా విజ్ఞప్తి, సోదరులారా ఈరోజు మా విజ్ఞప్తి, సోదరులారా ఈరోజు ఇంత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్నే కించపడుతుంటే మీరు నిమ్మకం నీరెట్టినట్టుగా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మంత్రులతో సహా, మరి ఈ దీనికి సంబంధించినటువంటి ఎస్సీ డైరెక్టర్లు కానీ కమిషనర్ కానీ ఏం చేస్తున్నారు? కనుక మీరందరూ ఏకతాటిగా బేసరెత్తిగా వైసీపీకి రాజీనామా చేసేసి మీరందరూ బయటకు వచ్చేయాలని చెప్పేసి ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో మామిడి మీద మీరు తగు చర్యలు తీసుకునేలాగా మరి సీఎం గారిని మీరు నిలదీయాలని కోరుతున్నాం। ఈవిడ క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ దళిత సంఘాలు ఎప్పుడు కూడా పోరాటం చేస్తాయని చెప్పేసి అనేసి గోకవరం మండలం మాలమహనర్ తరపు నుంచి మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం।